హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్ ఆర్కే ఛానల్ జోపీ పేహావారం ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేనేమే అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట టైమ్ మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి కనిపించే ఈ గేదె బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారండి మీకు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉండే ఆవులు గదలు పొట్టెళ్ళు గొర్రెలు మేకలు ఏదైనా మన ఛానల్లో పెట్టాలనుకున్నప్పుడు మన ఛానల్ నెంబర్ ప్రతి వీడియోలో టైటిల్ కింద డిస్క్రిప్షన్లో అనేది మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి రాసి ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు ఫోన్ అడ్డానికి పెట్టి ఒక రెండు నిమిషాలు వీడియో తీయండి ఆవులు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని పాలు ఇస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పాలా వాటి ధర అనేది చెప్పాలా గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటి ధర ఎంత అనేది మీరు రాసి ఖచ్చితంగా పంపిస్తే మీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి హోటల్ విషయానికి వచ్చేటప్పటికి ఎన్ని పొట్టెలు ఉన్నాయి వాటి బరువు ఎంత వాటి ధర ఎంత అనేది క్లీన్గా చెప్పగలిగితే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు దాని పక్కన నెంబర్ లేదు అంటే అది పోయినట్టు అనేసి అర్థం ఒకసారి అర్థం చేసుకుంటారని శాసిస్తున్నాను ఇకపోతే కనిపించే గేదె వచ్చేసి నాలుగు ఈతలు కంప్లైంట్గా అయిపోయింది ఐదో ఈతది ఇప్పుడు మూడు నెలల సూడి మీద ఉందండి నాలుగు నాలుగు ఈతలు అయిపోయింది ఐదు నెలల మూడు నెలలు అయింది సూడి కట్టించి సూడి మీద ఉందనేసి చెప్పారు ప్రస్తుతానికి పాల విషయానికి వచ్చేటప్పటికి ఉదయం ఒక మూడు సాయంత్రం ఒక మూడు రోజుకు ఆరు లీటర్లు అనేది పక్కాగా పాలిస్తుంది అనేసి బ్రదర్ ఎక్కడ రాసి పంపించది అట్టే పెట్టున్నాను సో నాగర్ కర్నూలు తెలంగాణ నుంచి ఈ గేదె అనేది ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ పేరు రఘు గారండి టైటిల్ దగ్గర నెంబర్ అనేది కనిపిస్తూ ఉంది దీని ధర విషయాన్ని వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేలుగా చెప్పిన్నారు బార్గింగ్ చేసే అవకాశం ఉంది అనేసి మనకు బ్రదర్ అక్కడే రాసి ఉన్నారు మీరు కావాలనుకున్న వాళ్ళు కావల్ చేయవచ్చు నాలుగో ఈత కంప్లీంట్ అయిపోయింది ఐదో ఈతలో మూడు నెలల సూడి మీద ఉంది ప్రస్తుతానికి ఆరు లీటర్లు అనేది పాలిస్తూ ఉంది ముప్పై ఐదు వేలుగా చెప్పిన్నారండి